हाई अंडी वेलकम टू आंध्र किचन टिप्स सोग्गु बियंत लड्डू अने प्रिपेर चेसुकोवालो चेप्तानंडी लड्डू टेस्ट चाला बागुंटुंदंडी तैयार चेसुकोवडं कूडा चाला सुलुवुगा उंटुंदी वीडियोलोकि वेल्लिपोदां मुंदुगा स्टव् वेलिगिंचि कलाई पेट्टि ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి. వీటిని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇంచుమించు 5 నుంచి 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించడం టైం ఎక్కువ పడుతుందండి, చూసి కొంచెం లో ఫ్లేమ్లో ఎక్కువసేపు వేయించాలి. నేను ఈ ఒక్క కప్పుకి నాకు 8 నిమిషాలు అయితే టైం పట్టిందండి వేయించడానికి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న వాటిని కంప్లీట్గా కూల్ అవ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో తీసుకున్న వాటిని మెత్తగా పొడి చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా పొడిలా చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక జల్లిచ్చే జల్లెడ తీసుకొని మెత్తగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల మనకి సొగ్గు బియ్యం పిండి అనేది చాలా మెత్తగా వస్తుందండి. ఇలా జల్లిచిగా వచ్చింది, మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే సేమియా అది చేసుకున్నప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ముందుగా పిస్తా, బాదం, జీడిపప్పు సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి, వాటిని వేసుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇవి వేయించిన తర్వాత మనం జల్లించుకున్న సొగ్గు బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇంచుమించు 2-3 నిమిషాలు ఆ నేతిలో వేయించాలండి. నెయ్యి మొత్తం పిండికి పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. లో ఫ్లేమ్లోనే కంప్లీట్గా వేయించాలి. ఇలా 3 నిమిషాల తర్వాత ఇలా బాగా వేయించిన తర్వాత దీనికి 1 కప్ సొగ్గు బియ్యానికి 1/2 కప్పు పంచదార పొడి అనేది వేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది 1/2 కప్పును. వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార పొడి బాగా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత దీన్ని వెంటనే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. మీరు అదే కళాయిలో ఉంచితే మనం పంచదార పొడి వేసాం కదండి, కళాయి వేడిగా అనేది కరిగిపోయే అవకాశం ఉంది. కలిపిన తర్వాత ఇలా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా పాలు వేసుకుంటూ మన లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా కొద్దిగా పాలు వేసుకొని మనకి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా వేసుకుంటే సరిపోతుంది. మీకు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని లడ్డు కానీ కరెక్ట్గా వస్తే మీరు ఆఫ్ చేసేసుకోవచ్చండి. అలానే ఒకేసారి పాలు వేసేకండి, ఎక్కువ పడవు తక్కువ పడితే. ఇలా లడ్డు సేపు వచ్చేటట్లుంటే పాలు ఆపేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మన లడ్డూలు అనేవి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది పాలు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు లడ్డూలు రెడీ చేసేసుకోవాలి. షేప్ కానీ లడ్డు చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుందండి. ప్రాసెస్ కూడా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. సొగ్గు బియ్యం అనేది హెల్త్కి చాలా మంచిది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో స్వీట్స్గా స్నాక్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి సొగ్గు బియ్యం లడ్డు, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. నేను ఫైనల్గా పిస్తా పప్పుతో గార్నిష్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.